Looks up toward him. ఈ శ్రీరంగం నిధులు చెప్పేటువంటి ఈ డ్రామా ఆర్టిస్ట్ ఈ బందర కమలాసన్ గారు 29 సెప్టెంబర్ 2016న కలెక్టర్కి ఉత్తరం రాశారు. పాప అమ్మాయి కూడా బచ్చుల అర్జునుడు దొరికాడు. బచ్చుల అర్జునుడి పేరు మీద అంట బందర నియోజక బందర అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎక్కడ అనుకున్నారు? కలెక్టర్ ఆఫీస్ గేట్ బయట అంట. చదువుతాను మీకు అది కూడా. ఎందుకని ఎండార్స్మెంట్ వేశాడు బచ్చుల అర్జునుడు ఉత్తరం రాశాడు. ఇతను పైన ఎండార్స్మెంట్ వేశాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ కొల్లు రవీంద్ర మంత్రి 3 శాఖలు 6 శాఖలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ బాలభవన్ నంద గల ప్రభుత్వ ఖాళీ స్థలం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించవలసిందిగా కోరుతూ అయ్యా ఆర్య మచిలీపట్నంలోని 6వ వార్డు నందు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గల బాలభవన్ దగ్గర ఆర్ఎస్ నంబర్ 346 సెంట్లు అలాగే ఆర్ఎస్ నంబర్ 394లో 4 సెంట్లు అంటే మొత్తం 6 ఎకరాలు అనమాట. కలిపి మొత్తం 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది. పైన పేర్కొన్న ప్రభుత్వ స్థలంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యాలయం నిర్మాణంకు దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కేటాయించవలసిందిగా కోరుతున్నాము. మా కార్యాలయం నిర్మాణంకు అవసరమైన సొంత స్థలం లేనందున పై స్థలం కేటాయించగలందుకు కోరుతున్నాము. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం లీజు చెల్లించువారము. ఇది కుర్ర సంతకం చూడండి. ఇంత పచ్చి దగా మోసం ఈ డ్రామాలు కది డ్రామా కదా అంటున్నాను. ఇది పత్తి కౌరులు మళ్ళీ ఇది జనాలకి ఏమి తెలియవు అనుకుంటారా? పోలీసులను కొట్టి కేసులు కట్టించుకుంటాం. ఆ పోలీసులు లేకపోతే బతకలేరు. పోలీసులు కావాలి, గన్మెన్లు కావాలని తిరుగుతూ ఉంటారు. పోలీసులను తిడతారు, కొడతారు. ఎందుకంటే సానుభూతి కావాలి. కేసులు పోలీసులను కొడితే మరి వీడియోలు ఉంటాయి కాబట్టి వీడియో విలేకరుల వీడియోలు తీస్తారు కదా. కొట్టాలి పోలీసుల్ని, కేసు కట్టించుకోవాలి. పోలీసులను కొట్టాక కేసు కట్టపోతేనేమో పోలీసుల సంఘం మా వాడిని కొడితే కేసు కట్టరా అంటారు. కేసు కట్టించుకుని ఊరేగింపు. సిగ్గుండాలి కదా ఈ డ్రామాక. ఎందుకు పోలీసులను కొడతా కారణం ఏముంది? ఎందుకు పోలీసులు ఏం తప్పు చేశారు? ప్రభుత్వం ఏం తప్పు చేసింది? ప్రభుత్వ స్థలాల్ని రాజకీయ పార్టీలకి లీజుకి ఇవ్వచ్చు అని చెప్పి జీవోలు ఇచ్చింది ఎవరు? లీజులు తీసుకున్నది ఎవరు? నీ పార్టీ నువ్వు మంత్రిగా ఉన్న ప్రభుత్వం కాదా? బందర్లో సిగ్గు లేకుండా ఈ కాగితం పెట్టి ముఖానికి ఎంతనా సిగ్గుందా అని అడుగుతున్నా. తప్పు డ్రామాలు ప్రజల్ని మోసం చేసి దాని బదులు శుభ్రంగా 5 ఏళ్ళు పనిచేసి ఆ పదవుచ్చుకుని ఊరేగి కులకపోతే శుభ్రంగా ఊరికి పనిచేస్తే వాళ్ళని ఈ తిప్పలు పడాల్సిన ఈ డ్రామాలు చేయాల్సిన పని లేదు కదా. ఒకసారి చూడండి. ఈ శ్రీరంగం నిధులు చెప్పేటువంటి ఈ డ్రామా ఆర్టిస్ట్ ఈ బందర కమలాసన్ గారు 29 సెప్టెంబర్ 2016న కలెక్టర్కి ఉత్తరం రాశారు. పాప అమ్మాయి కూడా బచ్చుల అర్జునుడు దొరికాడు. బచ్చుల అర్జునుడి పేరు మీద అంట బందర నియోజక బందర అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎక్కడ అనుకున్నారు? కలెక్టర్ ఆఫీస్ గేట్ బయట అంట. చదువుతాను మీకు అది కూడా. ఎందుకని ఎండార్స్మెంట్ వేశాడు బచ్చుల అర్జునుడు ఉత్తరం రాశాడు. ఇతను పైన ఎండార్స్మెంట్ వేశాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ కొల్లు రవీంద్ర మంత్రి 3 శాఖలు 6 శాఖలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ బాలభవన్ నంద గల ప్రభుత్వ ఖాళీ స్థలం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించవలసిందిగా కోరుతూ అయ్యా ఆర్య మచిలీపట్నంలోని 6వ వార్డు నందు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గల బాలభవన్ దగ్గర ఆర్ఎస్ నంబర్ 346 సెంట్లు
अलागे आरएस नंबर 394 अंत मैं आर एक कल मत याबई सेंट प्रभुत्व भूमि खाली पैन पे प्रभुत्व स्थल में तेलुगुदेशम पार्टी मछिलीपट नियोजकवर्ग कार्यालय निर्माण को दीर्घकालिक लीजु प्रातिपदिक केटाइंचवलसिनदिगा कार्यालय निर्माण को अवसर सवत स्थल लेन पै स्थल केटाइंचुना प्रभुत्व निर्णय धर प्रकार लीजु चेल्लिंचु वारमु इंत पच्ची दगा मोसम ड्रामा कदी ड्रामा कदा अंत पत्ति कौर मल्ली जनल के पोली केस कटोस लेते बतक लेर पुलिस गनमेन का तिगत पुलिस तिड़ता को सानुभूति का पुलिस ने कोई मैं वीडियो उबीडियो वीडियो विलेकर वीडियो कदा कटाली पुलिस ने केस कटी पुलिस ने कुटा केस कटतेमो पुलिस संघं मा वं को केस कटर केस कटी ऊरेगीं सिग्गुंडाल कदा ड्रामा का ఎందుకు పోలీసులను కొడతా కారణం ఏముంది ఎందుకు పోలీసులు ఏం తప్పు చేశారు ప్రభుత్వం ఏం తప్పు చేసింది ప్రభుత్వ స్థలాలను రాజకీయ పార్టీలకు లీజుకి ఇవ్వొచ్చు అని చెప్పి జీవోలు ఇచ్చింది ఎవరు లీజులు తీసుకున్నది ఎవరు నీ పార్టీ ను మంత్రిగా ఉన్న ప్రభుత్వం కాదా బందర్ల సిగ్గు లేకుండా ఈ కాగితం పెట్టి మొకానికి ఎంత సిగ్గుందా అని అడుగుతున్నా తప్పు డ్రామాలు ప్రజల్ని మోసం చేసి దాని బదులు శుభ్రంగా 5 ఏళ్ళు పని చేసి ఆ పదవుచుకుని ఊరేగి కులకపోతే శుభ్రంగా ఊరికి పని చేస్తే వాళ్ళని ఈ తిప్పల పడాల్సిన ఈ డ్రామాలు చేయాల్సిన పని లేదు కదా